హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారా మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో జగనన్న చేదోడు 2023-24 సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంతో ముందు ఇనెలిజిబుల్ అయ్యి గ్రీవెన్స్ రైజ్ చేశారో అలాంటి వారి నేమ్స్ కూడా ఎలిజిబుల్ కానీ అయినట్లయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఏడేటినా రిలీజ్ చేస్తారో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్మీ ఫర్ యాప్లోకి వెళ్ళి మార్కెట్ తెలుగు టెక్ అని సెర్చ్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. లేదా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే జగనన్న చేదోడు 2023-24 సంవత్సరానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది సంబంధిత సచివాలయంలో డిస్ప్లే అయితే చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీ సంబంధించిన నేమ్ అనేది ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఇంతకుముందు నేమ్ అనేది ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చి ఎవరైతే గ్రీవెన్స్ అనేది రైజ్ చేశారో అలాంటి వారి నేమ్స్ కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ కానీ అయినట్లయితే అలాంటి వారి నేమ్స్ కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ నెల 19వ తేదీన అంటే అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయితే చేయబోతున్నారు. మొత్తం ఈ స్కీమ్ ద్వారా 3.30 లక్షల మందికి లబ్ధి అయితే చేకూరనుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మీ స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోనుకున్నట్లయితే స్టేటస్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. లింక్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కీమ్ దగ్గర సెలెక్ట్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం స్కీమ్స్ అనేవి విధంగా డిస్ప్లే అయితే అవుతాయి. వీటిలో జగనన్న చేదోడు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటుంది. ఇక్కడ 2023-24 అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సంబంధించిన యూఐడి అంటే ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్లో డిస్ప్లే అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.